విండ్ మల్టీ జనరేటర్ ఫ్యాన్ గాలితో 4 LED వెలిగించే మల్టీ జనరేటర్ ఇది. కావలసిన వస్తువులు నియోడిమియం మ్యాగ్నెట్స్, కాపర్ వైర్, ఎల్ఈడీస్, సైకిల్ స్పోక్, బాటిల్స్ మొదలైనవి. చేయు విధానం: 500 ml ప్లాస్టిక్ బాటిల్కు మధ్యలో 2 టేప్లను చుట్టి సీసా సగానికి కత్తిరించవలెను. తరువాత సమాంతరంగా 12 రెక్కలుగా కత్తిరించి ఫ్యాన్ రెక్కల వలె వంచవలెను. ఒక పెద్ద ప్రెస్ బటన్ తీసుకుని దానిని తెరచి ఒక భాగాన్ని తీసుకుని సీసా మూతకు రంధ్రము చేసి అందులో బటన్ను అతికించవలెను. తరువాత ఇంకొక సీసా మూతను బటన్కి అతికించి మూతపై ఉంచి టేప్తో అతికించవలెను. తరువాత ఇంకొక సీసా మూతను బటన్ అతికించిన మూతపై ఉంచి టేప్తో అతికించవలెను. ప్రొపెల్లర్కు మూతను బిగించవలెను. 500 ml ప్లాస్టిక్ సీసాను మరొకటి తీసుకుని క్రింది భాగములో రంధ్రము చేసి ఆ రంధ్రము ద్వారా సైకిల్ స్పోక్ను దూర్చి ప్రెస్ బటన్లోనికి దూర్చవలెను. ఒక మెటల్పై మరొక మెటల్ ఉండడం వల్ల ఫ్రిక్షన్ తగ్గిస్తుంది. 5 నియోడిమియం మ్యాగ్నెట్స్ను అతికించిన సీడీ మీద 500 ml సీసాను అతికించవలెను. ఇప్పుడు బాటిల్ ఫ్యాన్ను సీడీ మరియు మ్యాగ్నెట్స్తో ఉన్న సీసాకు బిగించవలెను. 35 గేజ్ ఇన్సులేటెడ్ తీగను ఒక ఫిల్మ్ క్యాన్కు 1000 వరుసలు చుట్టి తీగ కొసలు స్క్రాప్ చేయాలి. వీటిని ఎల్ఈడీకి జత చేయాలి. నియోడిమియం అయస్కాంతాన్ని ఈ కాయిల్ లోపల త్రిప్పినట్టయితే ఎల్ఈడీ వెలుగుతుంది. అలాంటి కాయిల్ను 4 తయారు చేసుకుని 4 LEDకు జత చేయాలి. ఇప్పుడు అయస్కాంతాలతో సహా సీసాను సైకిల్ స్పోక్ మీద ఉంచాలి. సైకిల్ స్పోక్ ప్రెస్ బటన్తో సులభంగా తిరుగును. అయస్కాంతాలతో సహా సీడీ కూడా తిరుగును. అయస్కాంతాలకు కాయిల్స్కు మధ్య 2-3 mm గ్యాప్ మాత్రమే ఉండవలెను. ఇప్పుడు ఈ పరికరాన్ని ఫ్యాన్ క్రింద ఉంచినచో బాటిల్ ఫ్యాన్ తిరుగును. దానిలో కాయిల్స్ మీద ఉన్న నియోడిమియం మ్యాగ్నెట్స్ కూడా తిరుగును. కావున విద్యుత్తు ఉత్పత్తి అయి ఎల్ఈడీస్ వెలుగును. మనం ఈ ఎల్ఈడీస్ నుంచి వచ్చే గొప్ప కాంతిని చూడగలము.